దేవరకొండ ఎమ్మెల్యే గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సింది కోరుతున్నాను. పంట సేలు పారనీరు హెలికాప్టర్ చూస్తున్నారు అందరు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు మిర్యాలగూడలో జరుగుతూ ఉన్న బహిరంగ సభకు అధ్యక్షత వహిస్తూ ఉన్న మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు జగదీష్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు లక్షలాది మంది 7 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అందరికీ పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఎవరింటలేరు సార్, హెలికాప్టరే చూస్తారు అందరు. దేవరకొండ నియోజకవర్గం నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పోయిన శాసనసభ ఎన్నికల్లో పూర్వపు నల్లగొండ జిల్లాలోనే అత్యధికమైన ఓట్ల మెజారిటీ 39,000 ఓట్ల మెజారిటీని ఇచ్చిన మా దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే మా నియోజకవర్గం మీద విధించిన బాధ్యత ఉన్నదో 70,000 ఓట్ల మెజారిటీని సాధించడం కోసం ఈరోజు మా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మా పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఆ రకంగా సన్నద్ధమవుతూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. నల్లగొండ జిల్లాలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఈ 5 సంవత్సరాల కాలంలో దిండి ఎత్తిపోతల పథకానికి 6,500 కోట్ల రూపాయల నిధుల్ని మరి సమీకరించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫ్లోరోసిస్ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ప్రాంతానికి మరి శాశ్వతంగా కరువును ప్రారంభించడానికి ఈరోజు 6,500 కోట్ల రూపాయలతో దిండి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు అత్యధికమైన గ్రామ పంచాయతీలు, తండాలు, గూడాలుగా ఉండే మా గిరిజన ఆవాసాలన్నింటినీ కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ఈరోజు మా తండాలో మా పరిపాలన అనే విధంగా మరి మేము పరిపాలన చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. అందుకనే ఈరోజు మా బంజారా సోదరులందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, కేసీఆర్ గారి యొక్క పాలనలో తెలంగాణ రాష్ట్రంలో మా గిరిజన సోదరులందరూ కూడా ఈరోజు అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి ముందుకు పోతా ఉన్నారు. అందుకనే మా గిరిజన సోదరులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటేసి మొన్న అత్యధికమైన సీట్లు గెలిపించారు. మళ్ళీ కూడా ఈరోజు 11వ తేదీ నాడు జరిగే ఎన్నికల్లో వేమిరెడ్డి నరసింహారెడ్డి గారి యొక్క కారు గుర్తు మీద అత్యధికమైన ఓట్ల మెజారిటీతో నల్లగొండ పార్లమెంటు నుండి గెలిపించడానికి సన్నద్ధం అవుతా ఉన్న సందర్భంలో తప్పకుండా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి, అందులో దేవరకొండ నియోజకవర్గం నుండి అత్యధికమైన మెజారిటీని ఇస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ అమార్ బియావునే, బ్యానవునే, కాకితాదివునే, బాయువునే, గోర్ బాయునే సేన నమస్కారం కర రోజు ఆ దాపడి కేసీఆర్ ప్రభుత్వం గోర్ బాయిన్ కర్రీ ఒక కామెనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సేన అర్థర కడతాడే ఆవిడ వేమిరెడ్డి నరసింహారెడ్డి సభ్యునే అత్యధికమైన మెజారిటీ ఆవిడ గోర్ బాయర్ ఓటే ద్వారా దేవుడు ఒకటాని తమను సేన హాజోడ మనవికర్తో సెలవు.